గర్వించే వ్యక్తి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి మన కరీంనగర్ జిల్లాలో పుట్టడం మన జిల్లా ప్రజలందరూ కూడా చూసుకుని అదృష్టంగా భావించుకుంటూ, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారి ఈరోజు శతజయంతి ఉత్సవాలు. ఈరోజు 100 సంవత్సరాలు క్రితం ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టిన మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఒకవైపు ఆర్థిక సంస్కరణలు, ఒకవైపు భూ సంస్కరణలు చేపట్టి ప్రపంచం అంతా కూడా ఈర్చపడే విధంగా భారతదేశం గర్వించే వ్యక్తి ఈరోజు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలో పుట్టడం ఉమ్మడి కార్యక్రమానికి గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు మరి వచ్చి మరి పివి విగ్రహానికి కరీంనగర్ నడి పొడ్డున మరి 16 ఫీట్ల విగ్రహానికి శంకుస్థాపన చేయడం, త్వరలోనే ఆ శంకుస్థాపన కార్యక్రమం వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా 16 ఫీట్ల విగ్రహంతో పాటు వారి యొక్క జీవిత చరిత్రను కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే తరాల వారికి తెలిసే విధంగా కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి కరీంనగర్ జిల్లా వాసి కావడం కివీ నరసింహారావు గారు, కరీంనగర్ జిల్లా ప్రజలందరం మేమందరం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి వారి జయంతి కార్యక్రమాన్ని కూడా మరి ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా ప్రజల పక్షాన కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. తొందర కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో మ్యాక్సిమం ఒక 1 వీక్ లోపల రూరల్ ప్రాంతంలో మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేసిన ఇప్పుడు ఇచ్చేస్తాం, సిద్ధంగా ఉన్నది. పారదర్శకంగా ఎన్నిక జరుగుతుంది, తప్పక అక్కడ ఉన్న బీపీఎల్ ఫ్యామిలీస్ గ్రామసభ పెట్టి నిరుపేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. సో మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ఒక 4 రూపులు ఇచ్చేస్తాం. దాని తర్వాత పెండింగ్ ఉన్న హుజాబాద్లో మిగతా కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే ఆదేశాలు ఇవ్వ జరిగింది. తొందరలోనే 15 రోజుల లోపల జిల్లాలో మ్యాక్సిమం డబుల్ బెడ్రూమ్స్ మేము అభ్యర్థులకు కేటాయిస్తాం.